కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్టర్ వింద విధులు నిర్వహిస్తున్న మెస్ వర్కర్లకు 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఈ రోజు ఉదయం నుండి 8 మంది వర్కర్లు విధులను బహిష్కరించారు. దీంతో విద్యార్థులు తమ భోజనాలను తాము వండుకుంటున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చేయూతనిస్తూ వంటలను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో విధులు నిర్వహించే వర్కర్లకు 2 నెలలుగా వేతనాలు అందకపోవడంతో విధులను బహిష్కరించారని, అధికారులు త్వరగా స్పందించి వర్కర్లను నియమించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. పేరు అభినీత, నేను ఫస్ట్ బ్యాచ్ ఈ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నాను. మా హాస్టల్ లో వర్కర్స్ లేక మాకు టైంకి ఫుడ్ అందడం లేదు. వర్కర్స్ ఇద్దరే ఉన్నారు, వారికి కూడా ప్రాపర్ గా జీతం రాక వాళ్ళు కూడా ఇద్దరు రావట్లేదు. ఇప్పుడు మేము ఉన్న మా టీచర్స్ మేము వంట చేస్తున్నాం. కంపల్సరీ మాకు ఇద్దరు వర్కర్స్, ఇంకా వారికి సరిపడా జీతం రావాలని కోరుకుంటున్నాం. మాకు వర్కర్స్ లేక మాకు మాక్సిమం 2 డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అందువలన మాకు అసలు ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి. మేమే వంట చేస్తా ఉంటే మా టీచర్స్ వంట చేస్తే మాకు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళకి వర్కర్స్ కావాలని అనుకుంటున్నాను.